మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ పై 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన నోటీసును మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లకు అందజేశారు. వైస్ చైర్మన్ నయీముద్దీన్, కౌన్సిలర్లు అశోక్ గౌడ్, ఇస్రత్ సిద్ధియా, రామ్చందర్, సునీత, లక్ష్మి, సరిత, లలిత, రుక్కమ్మ అవిశ్వాస తీర్మాన నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఇదివరకు అవిశ్వాస తీర్మానంపై ఫిబ్రవరి 13న కూడా నోటీసు అందజేశామని అన్నారు. బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన మురళి యాదవ్ తర్వాత బీజేపీలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారని, ఆయన నాయకత్వంపై తిరుగుబాటుగా 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన నోటీసు కలెక్టర్కు అందజేశామని అన్నారు.